దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అంటే అమావాస్య రోజు ఎక్కువగా పితృదేవతలకి ఏదైనా చేయాలి అంటారండి కార్యక్రమం, అసలు ఎందుకు చేయాలి, దాని కారణం తెలియజేస్తారా? ముఖ్యంగా అమ్మ, మనం చాలా రోజు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నది పితృదోషాలు అని చెప్పి ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్పుకుంటూ వస్తున్నాం. పితృదోషాలు కలగడానికి చనిపోయినటువంటి పెద్దలకు తెద్దనం పెట్టకపోవటం, అలాగే ప్రతి అమావాస్యకి ఎవరైతే చనిపోయి ఉన్నటువంటి పితృదేవతలు ఉన్నారో వాళ్ళ కుమారుడిచ్చేటువంటి ఈ తిలతర్పణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పితృతర్పణం అంటాం. అసలు ప్రతినిత్యం చేయమని శాస్త్రం చెప్తుంది పితృతర్పణం అనేది, కానీ ప్రతినిత్యం చేయాలంటే ఇప్పుడున్నటువంటి కలిధర్మంలో కష్టం కాబట్టి కనీసం అమావాస్య రోజున ఈ తిలతర్పణం అంటే నువ్వులతో తర్పణం చేస్తాం. చాలామంది కూడా తర్పణం అంటే ఏం చేస్తారు, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తీర్థం తీసుకుంటే దైవ తీర్థం అంటాం, ఇలా తీసుకుంటే ఋషి తీర్థం అంటాం, ఇలా తీసుకుంటే పితృతీర్థం అంటాం. పితృతీర్థం అంటే ఈ బుటమేలు మీద నుంచి వదులుతూ ఉంటారు కదా చాలామంది, అది చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. పితృతీర్థం అంటే ఈ చూపుడు వేలు బొటన వేలు మధ్యలో ఉండేటువంటి ఈ భాగం నుంచి బయటకు వెళ్ళేటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే పితృతర్పణం అవుతాం. నువ్వులతోనే ఎందుకు వదలాలి, ముఖ్యంగా అది కూడా నల్ల నువ్వులు వదలాలి. ఎందుకు అంటే ఈ నల్ల నువ్వుల ద్వారా మనం వదులుతున్నప్పుడు ఎన్ని నల్ల నువ్వులైతే ఆ తర్పణం ద్వారా బయటికి వెళ్తున్నాయో అన్ని జన్మల క్రితం నుంచి వస్తున్నటువంటి పాపాలన్నీ కూడా పట్టాపంచరైపోతాయి ముఖ్యంగా. కాబట్టి నువ్వులతో వదులుతూ ఉంటాం. ఇక్కడ వివాహ సమయంలో ఒక సంకల్పం, మహాసంకల్పం అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ భూతలం మీద ఉన్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఏ నదీ తీరంలో ఉన్నాం అనేటువంటిది ఒక మహాసంకల్పం ఉంటుంది. దాంట్లో తెలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్ వర్ష సహస్రావసానే ఏకైక సర్షపాప కర్షక్రమేణ సమ్మితగాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది. అంటే ఎవరైతే ఈ నువ్వులతో తర్పణం వదులుతున్నారో వీళ్ళు ఈ నువ్వులు ఎన్ని అయితే వదులుతూ ఉన్నారో అన్ని జన్మల క్రితం నుంచి ఉన్నటువంటి పాపం పటాపంచలైపోతూ అన్ని అంటే అన్ని తరాలు ఏవైతే ఎన్ని తరాల క్రితం నుంచి ఈ పాపం వస్తుందో ఆ పాపం అంతా కూడా పటాపంచలైపోతూ వీళ్ళకి ఆత్మఘోష నివృత్తి జరిగి అన్ని జన్మల పాటు బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం, బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి అవకాశం కల్పిస్తుంది ఈ నువ్వులు. కాబట్టి నువ్వులు ఇక్కడి నుంచి వదులుతుంటే పితృతర్పణం ఉంటాం. పితృతర్పణం అనేది ప్రతి అమావాస్యకి ఎందుకు చేయాలి అంటే ప్రతి అమావాస్యకు కూడాను పితృదేవతలు ఈ కొడుకు ఇచ్చేటువంటి తిలతర్పణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే కదా అపుత్రస్య గర్తిర్నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవని చెబుతూ ఉంటారు కదా. అంటే కొడుకులు ఎందుకు అంటే ఇది చేస్తారు అని. ఇప్పుడు ఒక పెద్ద ఒక వృద్ధాశ్రమం ఉంది, 1000 మంది వృద్ధులు ఉన్నారు. దీంట్లో 999 మంది వాళ్ళ పిల్లలు వాళ్ళని వచ్చి వాళ్ళని చక్కగా పలకరిస్తున్నారు, ప్రేమగా చూస్తున్నారు. ఒక్క ఆవిడ ఒక ఆయన వాళ్ళ పిల్లలు రాలేదు, ఆయన ఒక్కడు బాధపడతాడా లేదా? ఈ ఆత్మలతో సహవాసం చేసేటువంటి మిగిలిన ఆత్మలన్నిటికీ కూడా కొన్నిటికి ఈ తిలతర్పణ జరిగేటప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు. పక్కవాడికి జరగకపోతే ఎంత బాధేస్తుంటుంది, అరే వాడు కొడుకును కన్నాడు, మంచి కొడుకును కన్నాడు, వాడికి తిలతర్పణ వదులుతున్నాడు, వాడి వల్ల వాడికి సద్గతి కలుగుతుంది, నాకెందుకు కలగట్లేదా, నాకెందుకు ఇట్లాంటి కొడుకు పుట్టాడు అని చెప్పి ఒక ఆత్మఘోష అయితే ఉంటుంది కదా, అది కూడా పితృదోషానికి కారణమే అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా పితృతర్పణం అనేది ప్రతి అమావాస్యకి వదలాలి. అలాగే పితృతర్పణంతో పాటు యమతర్పణం అని ఒకటి ఉంటుంది. అసలు యమతర్పణం ఎందుకు వదలాలి అనేది కూడా చాలామందికి తెలియదు. యమతర్పణం వదలడం ద్వారా యమధర్మరాజు సంతుష్టుడై మన పూర్వీకులు ఎవరైనా వాళ్ళు చేసుకున్నటువంటి పాప ఫలితం వల్ల యమలోకంలో నివాసం ఉంటూ ఉంటే యమధర్మరాజు వీడు వదిలేటువంటి వాళ్ళ కొడుకు వదిలేటువంటి యమతర్పణానికి సంతుష్టుడై వాళ్ళని అక్కడి నుంచి బ్రహ్మలోకంలోకి షిఫ్ట్ చేస్తాడు. అంటే మన పూర్వీకుల ఆత్మఘోష కానివ్వండి, వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడాను విముక్తి కలిగించేటువంటి విధానమే పితృతర్పణం, యమతర్పణం. అంటే ఇప్పుడు మగపిల్లలు ఉన్న వాళ్ళు ఆ కార్యం చేస్తారండి, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకి కన్యాదానంతోనే ఇవన్నీ ఎడిపోతుంటాయి.
ఇలాంటి దోషాలు ఉన్నాయి? ఉండవు. ఇప్పుడు ఆడపిల్లలకు తర్పణాలు వదలకూడదు. మరి వాళ్ళకి ఎలా, తల్లిదండ్రులకి చనిపోయినటువంటి వాళ్ళకి అంటే, కన్యాదానం ఎక్కడైతే చేస్తున్నామో, అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మనం కన్యాదానం ఎక్కడైతే చేస్తున్నామో వీటన్నిటికీ సమానమైనటువంటి దానమే కన్యాదానం. ఎన్ని యాగాలు చేసినా అంతటి పుణ్యం రాదు, కన్యాదానం చేసినంత పుణ్యం రాదు. కాబట్టి కన్యాదానం చేస్తే, అంటే మగ సంతానం లేనటువంటి వారికి, పుత్ర సంతానం లేనటువంటి వారికి కనుక ఇది చేయాలి. ఉన్నవాళ్ళైతే తప్పనిసరిగా పితృతర్పణం, యమతర్పణం చేయడం ద్వారా పుత్రపౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి, ధనధాన్యాభివృద్ధి. అంతేకాకుండా ఒక్కటే మాట చెప్తానమ్మా, ఎవరైతే బ్రతికుండగా తల్లిదండ్రులకి చక్కగా భోజనం పెట్టి మర్యాదగా ప్రేమగా చూసుకుంటారో, చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి ఉత్తర క్రియలు భక్తితో చేస్తారో, వాళ్ళకి ఏ భగవంతుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం లేకుండా మన పితృదేవతలు మనను అనుగ్రహిస్తారు. వాళ్ళ అనుగ్రహం కలిగితే చాలా అంతా ఉన్నట్టే. వాళ్ళే క్షోభిస్తూ ఉంటే ఇక మన వంశాభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? కాబట్టి పితృతర్పణం, యమతర్పణం ప్రతి అమ్మావాస్యకి చేయాలి తప్పనిసరిగా. చేసి అవకాశం ఉంటే ఏమన్నా గుళ్ళోకి వెళ్ళి ఓ బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చుకోవటము, లేదు తెలిసిన వాళ్ళు ఎవరైనా బీదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భోజనానికి పిలిచి భోజనం పెట్టడము, లేదా ఏదైనా గుళ్ళు అన్నదానం చేయడము, అవకాశాన్ని బట్టి. అక్కడ ఏదో 100 మందికి 1000 మందికి చెప్పడాల, కనీసం ఒకడికి భోజనం పెట్టచ్చు కడుపు నింపు. అక్కడేంటి, మీ నాన్నగారే నీ కోసం ఎదురు చూసుకుంటూ, అంటే వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నారు భోజనం పెట్టించమని. ఆయన అసంతృప్తితో పంపించలేం కదా. అందుకనే తద్దినాలు పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తాము అంటే, తద్దినం రోజు ఎవరింట్లో ఏది ఇంట్లో అయితే తద్దినం జరుగుతుందో ఆ రోజున ఎవరికి తద్దినం పెట్టేంతవరకు భిక్ష వేయరు బయట వాళ్ళు. వేస్తే దాంతోనే సంతృప్తి పడి ఆ ఆత్మ వెళ్ళిపోతుందేమో అని పెట్టేటువంటి శ్రాద్ధం పిండం ఏదైతే ఉంటుందో తద్దినం, అది వృధా అవుతుందని. అందుకని చెప్పి తద్దినం అంతా అయిన తర్వాతనే భోజనాలు పెడతారు ఎవరికైనా. పొరపాటును కూడా భిక్ష కూడా బియ్యం కూడా వేరు తద్దినం ఇంట్లో. కాబట్టి అంటే ఈ కార్యక్రమం చేసిన తర్వాత వేయకుండా ఉండడం అనేది ఎంత అవసరమో, దద్దనం పెట్టిన తర్వాత 10 మందికి భోజనం పెట్టడం కూడా అంతే అవసరం కదా. కాబట్టి ఇక్కడ మనం పితృతర్పణం చేసిన రోజున తప్పనిసరిగా బ్రాహ్మణుకో, నీ సాటివాడికో, తెలిసిన వాళ్ళకో, బీదవాళ్ళకో, ఎవరికో వాళ్ళకి భోజనం పెడితే ఇంకా పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. భవిష్యత్ తరాలకి మన ధర్మాన్ని మన పిల్లలకు చూపిస్తూ, ఇవాళ రోజున నీ తండ్రికి పెడితే, నువ్వు పోతే నీ కొడుకు నీకు పెడతాడు, నువ్వు నరకంలో ఉన్న స్వర్గంలో వెళ్ళడానికి నువ్వు ముందుగా నీకు నువ్వు వేసుకుంటున్నటువంటి ఒక మార్గం నిచ్చెన. కాబట్టి ఇది అందరూ పాటించండి, ప్రతి అవకాశం ఉన్నంత ప్రతి అమావాస్యకి చేయాలమ్మా. చేస్తేనే పితృదేవతలు సంతృప్తికరంగా ఉంటారు, వాళ్ళ ఆశీర్వచనం మాకు అందుతుంది పరిపూర్ణంగా. చాలా చక్కగా తెలుసా గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.